అధికారంలోకి వస్తాం, రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం అంటూ బీరాలు పలికిన బీజేపీ పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. అసంతృప్తిని వెళ్లగక్కుతూ బీజేపీలోని ఒక్కో నేత అజ్ఞాతంలోకి జారుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ నిరసన ప్రకటిస్తుండగా చక్కదిద్దాల్సిన సీనియర్లు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మప్రి అరవింద్ కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలకు, కీలక సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం కొంతకాలంగా కామ్గా ఉంటున్నారు. బీజేపీకి ఊపు రావడానికి తన గెలుపే కారణమని, తనకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఈటల రాజేందర్ కు వై కేటగిరీ భద్రత కల్పించడంపై ఆయన తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు. దున్నపోతుకును వెనక నుంచి కాలుతో తనతో వ్యాన్లోకి ఎక్కిస్తున్న ఒక వీడియోను పోస్ట్ చేయడం ద్వారా జితేందర్ రెడ్డి ఏకంగా బీజేపీ పరిస్థితిని నగ్నంగా సోషల్ మీడియాలో నిలబెట్టారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడేందుకు సిద్ధమైతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా ఇప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్తో రాయబారాలు జరిగాయని, చేరిక ఖాయమైందని చెప్పుకుంటున్నారు. తాజాగా అసంతృప్తుల జాబితాలో విజయశాంతి కూడా చేరిపోయారు. జిల్లా స్థాయిలో కూడా అనేక మంది నేతలు పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్టుగా హాజరవుతున్నారు.